రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టెక్కలి ఏరియా ఆసుపత్రిలోని కరోనా నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యగా టెక్కలి ఏరియా ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి నిమిత్తం ఐసోలేషన్ సెంటర్ మరియు క్వారంటైన్ సెంటర్స్ ను టెక్కలి పార్లమెంట్ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ పరిశీలించారు. తదుపరి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని కోరుతూ స్వచ్ఛందంగా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ దువ్వాడ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కేశవరావు, డాక్టర్ లక్ష్మణ్ రావు, డాక్టర్ శ్రీనుబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఏ వ్యక్తి అయినా ఇంకొక దేశం నుండి మన దేశానికి వచ్చారా లేదా కావాలి, ఆయనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఆయన ఐసోలేట్ చేయడానికి టెక్కలి ఏరియా ఆసుపత్రికి రావచ్చు. ఇక్కడ ఐసోలేట్ చేసి ఇక్కడ నుండి డిఎంహెచ్ ద్వారా 108 ద్వారా మనం రిమ్స్ హాస్పిటల్లో 14 డేస్ క్వారంటైన్లో ఉంచేస్తారు. అక్కడే రిమ్స్ హాస్పిటల్లోనే స్వాబ్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి పంపిస్తారు టెస్ట్ చేసి. నెగిటివ్ అయితే పేషెంట్ 14 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. పాజిటివ్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు, ట్రీట్మెంట్ క్యూర్ అయితే పంపిస్తారు. అలాగే కాంటాక్ట్ హిస్టరీ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఆయన ఇతర దేశం నుండి వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ పిల్లలతో కాంటాక్ట్ ఉందనుకోండి, ఆ హిస్టరీ కూడా ఉండాలి. అలా కాకుండా కొంతమంది అదే అసిమ్టమాటిక్ అంటాం, అంటే సిమ్టమ్స్ ఏం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, సిమ్టమ్స్ ఏమి లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేషెంట్ ఇక్కడ మనకి మన హాస్పిటల్ వరకు అయితే లక్ష్మణరావు గారికి నోడల్ హాస్పిటల్ దీనిగా పెట్టాం మనం. సో ఫీవర్ ఉండి సపరేట్గా ఆయన ఒక రిజిస్టర్ పెట్టాము. ఒకవేళ ఏమైనా సస్పెక్టెడ్ అయితే వెంటనే మేము ఐసోలేషన్ వార్డులో పెట్టేసి 108 ఫోన్ చేసి రిమ్స్ రిఫర్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పటికే ఆలోచన చేశారు. ప్రజల్లో ఏంటంటే ఇదేమీ కాదు, ఇది ప్రమాదమైనటువంటిది కాదు అన్నటువంటి అపోహలు ఇంకా ఉన్నట్టున్నాయి. ఒక్కటి మాత్రం ఆలోచించాలి, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు బట్టి చైనాలో కొన్ని వేల మంది మరణించడం జరిగింది. అలాగే ఇరాక్, ఇరాన్, ఇటలీ ఇటువంటి ప్రాంతాల్లో అయితే సవాలు గుట్టలు గుట్టలుగా తేలిపోతున్నాయి. సవాల్ని తిరిగి పంపించేస్తున్నారు, సవాల్ని తగలబెట్టడానికి కూడా ప్రాంతాలు లేకుండా అయిపోయిన వాతావరణం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో జరుగుతుంది. అలాగే ఫ్రాన్స్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఇటలీ, ఇరాన్ అధ్యక్షుడైతే చేతులు ఎత్తేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే చైనాలో చాలా, చైనా నుంచి ఈ వ్యాధి ప్రారంభమైనప్పటికీ, వైరస్ ప్రారంభమైనప్పటికి కూడా చైనాలోనే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ చేశారు, ఎవరికి వాళ్ళు నిర్బంధించబడ్డారు ఇళ్లలో. కాబట్టి అది కొంత తగ్గుముఖం పట్టి ఇప్పుడు కేసులు మరి ఫైండ్అవుట్ చేయలేని పరిస్థితికి వచ్చింది. మరి ఇటలీలో, ఇరాన్లో చూసుకుంటే మాత్రం చాలా దారుణంగా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించారు ఆ దేశాల్లో. ఆ నిర్లక్ష్యం వల్ల ఈరోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ భారతదేశం జనసాంద్రత ఎక్కువ కలిగినటువంటి దేశం ఇది. ఈ ప్రాంతంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిన్న ఏదో షాపులు మూసాము, నిన్నంతా ఇళ్లలో ఉన్నామని చెప్పి ఈరోజు మళ్ళీ యథావిధిగా ఎవరి వ్యవహారాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. కనీసం 15-20 రోజులైనా సరే ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉండాలి. ఇక్కడ మనం చేయగలిగిందంతా దీనికి మందులు కానీ ట్రీట్మెంట్స్ కానీ వాటి గురించి కాదు ఆలోచించడం, అవి కూడా లేవు. దీనికి చేయవలసిందంతా మనం ఒకరికి ఒకరు కనీసం 1 నుంచి 2 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వీలైనంత వరకు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండటం. ఎంతవరకు ఇది మనం బాగా చేయగలిగితే అంత సక్సెస్ అవుతాం. లేకపోతే ఈ వ్యాధి కానీ, ఈ వైరస్ కానీ విపరీతంగా కానీ మనకు వ్యాపించే పరిస్థితి వస్తే, ఒక ఇటలీ లాగా, ఇరాన్ లాగా వస్తే మనం చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను ప్రతి ఒక్కరు కూడా పరిగణనలోకి తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా 100% ఇళ్లకే పరిమితం అవ్వండి, బయట ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరగొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.